శ్రీ గురుగు నమః, శ్రీ మహాగణపతి నమః. కర్కాటక రాశి వారికి ఈ యొక్క రాబోతున్నటువంటి గురు పౌర్ణమి నుండి రాబోతున్నటువంటి 4వ తారీఖు అమావాస్య వరకు ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ఇక 15 రోజుల కాలంలో మనం గమనించినట్లయితే శుక్రుడి యొక్క మార్పు అనేది ఉంది. శుక్రుడు 31వ తారీఖున వచ్చేటప్పటికి కర్కాటక రాశి వారికి జన్మరాశిలోకి సంచారం జరుగుతుంది. అదేవిధంగా తన యొక్క రవి యొక్క మార్పు కూడా వచ్చేటప్పటికి జన్మరాశిలోనే ఉందన్నమాట. ధనస్థానంలో బుధుడు, అదేవిధంగా తృతీయంలో కేతువు, రాశి వారికి భాగ్యస్థానంలో రాహువు, అష్టమంలో వచ్చేటప్పటికి శనిగ్రహ సంచారం వక్రత్వంలో జరుగుతున్నది. బుధుడు యొక్క వక్రత్వం అనేది కూడా మొదలవబోతున్నది 22వ తారీఖు నుండి. మరియు అదేవిధంగా ఈ రాశి వారికి లాభస్థానంలో గురుగ్రహ సంచారం, కుజుడితో కూడా లాభస్థానంలో ఉన్నాడు అనమాట. ఇది చాలా యోగకారకమైనటువంటి గ్రహస్థితి. కుజుడు గురువు లాభస్థానంలో ఉండటం అంటే కుజుడు లాభస్థానంలోనే యోగిస్తాడు, అదేవిధంగా గురువు యొక్క యోగ్యం కూడా లాభస్థానంలో జరుగుతుంటుంది. జన్మరాశిలో వచ్చినప్పటికీ రవి శుక్రుడు ఉన్నారు, బుధుడు ధనస్థానంలో ఉన్నాడు. ఇటువంటి గ్రహస్థితి ఈ రాశి వారికి ఎలా ఉండబోతుంది కర్కాటక రాశి వారికి అనేది చూద్దాం. కర్కాటక రాశి వారికి వచ్చినప్పటికీ అనుకూలమైనటువంటి ఫలితాలు కానీ గోచరిస్తూ ఉంది. ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయంలో అనుకూలంగా ఉంటుంది. 22వ తారీఖు నుంచి బుధుడు వక్రత్వం పొందినప్పటి నుంచి కొంచెం అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలత అనేది ఉంటుంది. స్పెక్యులేషన్స్లో కానీ ఇన్వెస్ట్మెంట్స్ పరంగా మీరు ఎప్పుడో ఇన్వెస్ట్ చేసినటువంటి భూమి కానీ ల్యాండ్ కానీ మరియు అదేవిధంగా గృహం కానీ మంచి రేటుకు వచ్చాయి, ఎప్పుడో ఇన్వెస్ట్ చేసినటువంటి స్టాక్స్లో ఒక కదలిక అనేది రావడం అనేది జరిగిందని తెలుసుకొని మీరు ఆనందానికి కారకంగా ఉంటుంది. గృహంలో వచ్చేటప్పటికీ ఒకరికి ఉద్యోగం రావటం మీ ఆనందానికి గల కారకంగా ఉంటుంది 22వ తారీఖు తర్వాత నుంచి. ముఖ్యంగా ఉద్యోగ పరంగాను ఇరుగు పొరుగు సఖ్యత పరంగానూ కొంచెం అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది. ఇందుకు ముఖ్య కారణం వచ్చినప్పటికీ రాశి వారికి బుధుడు ధనస్థానంలో ఉన్నప్పుడు ఫైనాన్షియల్ పరంగా స్పెక్యులేషన్స్, రొటేషన్స్, వడ్డీ వ్యాపారంలో డబ్బులు రావాల్సినటువంటి డబ్బు సమయానికి రావటం, కుటుంబంలో అన్యోన్యత పొందడం అనేది జరుగుతుంది. జన్మరాశిలో వచ్చినప్పటికీ రవి శుక్రుడు కలయిక అనేది వైవాహిక జీవితంలో మొదలు పెట్టాలనుకున్నటువంటి వారికి కొంచెం అనుకూలత అనేది ఉంటుంది. ఈ రాశి వారికి వచ్చినప్పటికీ లాభస్థానంలో ఉన్నటువంటి గురువు యోగకారకుడు అనమాట. ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ పరంగా కొంచెం అనుకూలతను ఇవ్వగలుగుతాడు. మరియు విద్యార్థులకి ఉద్యోగ సంబంధితమైన విషయాల్లో విద్యార్థులు ఎవరైతే ఉద్యోగం ట్రై చేస్తున్నారో వారికి కూడా నూతన ఉద్యోగం పొందడం అనేది ఒక మంచి అనుకూలత. కుజుడు కూడా లాభస్థానంలో ఉండటం రియల్ ఎస్టేట్ పరంగా ఎవరైతే చేస్తున్నారో వారికి అనుకూలత ఇస్తుంది. కొన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించగలుగుతారు. ఇక రాశి వారికి అష్టమంలో శని సంచారం జరుగుతున్నప్పుడు అష్టమంలో జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో అనుకూలత అనేది కొంత తక్కువగా ఉంటుంది. జీవిత భాగస్వామి అంటే భార్యాభర్తల్లో ఎవరో ఒకరికి ఎప్పుడో ఏదో చిన్న ప్రాబ్లం తగలటం, అది ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అదేవిధంగా దాని విధంగా డబ్బు ఖర్చు అవ్వటం ఇలా జరుగుతూ ఉంటుంది. అవన్నీ జరిగినా సరే రికవరీ ఇవ్వడానికి గురువు అనేది అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. మానసిక చింత నుంచి బయటకు రావడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో అనుకూలత అనేది ఉంటుంది. ముఖ్యంగా అష్టమంలో ఉన్నటువంటి శని సంచారం అనేది కొంచెం ప్రభావితం చూపించినప్పటికీ అష్టమంలో ఉన్నటువంటి శని ధనస్థానాన్ని చూస్తాడు అన్నమాట. ధనస్థానాల్లో అది కుటుంబాన్ని అన్నిటికీ ప్రభావం చూపించేటువంటి స్థితి. కానీ బుధుడు వక్రత్వం పొంది శని వక్రత్వం పొందాడు, రెండు గ్రహాలు వక్రత్వం పొంది ఉన్నాయి. ఒకటేమో అష్టమంలో ఉంది, ఒకటేమో ధనస్థానంలో ఉంది. రాశి వారికి అష్టమంలో వక్రత్వం పొందినటువంటి గ్రహం కష్టాలను సూచిస్తూ ఉంటే ధనస్థానంలో ఉన్నటువంటి గ్రహం వచ్చేటప్పటికి డబ్బుని, ఐశ్వర్యాన్ని, కుటుంబంలో అన్యోన్యతని సూచిస్తూ ఉందన్నమాట. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఒకటి దానికి ఇంకోటి నెగిటివ్గా చూపిస్తుంది. కానీ ఈ రాశి వారికి వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలత పొందగలుగుతారు. ప్రయత్నాల్లో అనుకూలత అనేది కొంచెం పాజిటివిటీగా టర్న్ అవుతూ ఉంటుంది. లాభస్థానంలో ఉన్నటువంటి గురువు కూడా వచ్చినప్పటికీ కొంచెం పాజిటివిటీ తీసుకొని వస్తూ ఉంటాడు ఈ రాశి వారికి. ల్యాండ్ కొనాలి అని చెప్పి, ఎప్పటి నుంచో మీరు భూమి కొనాలి అని చెప్పి మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో కొంచెం కదలిక రావటం, అదేవిధంగా ఎవరైతే గ్రూప్స్ సివిల్స్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారు, పోలీసు ఉద్యోగం గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారు, మిలిటరీలో చేరాలి అని చెప్పి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి కొంచెం అనుకూలత అనేది పొందడం అనేది జరుగుతుంది. ఆరోగ్యపరంగా కొన్ని చిక్కులు కూడా ఉంటాయి రాశి వారికి. జన్మరాశిలో రవి ఉన్నప్పుడు వచ్చినప్పటికీ ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. శరీర పీడత్వం అనేది ఉంటుంది, ఎక్కువ అలసిపోవటం, కానీ బాగా ఫాస్ట్గా మాట్లాడగలుగుతారు. కానీ మీ కోపాన్ని మీరు తగ్గించుకోవాలి. ఈ రాశి వారు మాట్లాడేటువంటి మాట అనేది కొంచెం కటువుగా ఉంటూ ఉంటుంది, కానీ ఆ కటువు వచ్చినప్పటికీ కొంచెం ప్రతిబంధకంగా ఉంటుంది. జన్మరాశిలో రవి సంచారం అనేది కోపకారకంగా ఉంటుంది అన్నమాట. చికాకు, కోపం, వాటిని అధిగమించడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో విజయాన్ని సాధించగలుగుతారు. ధనస్థానంలో వచ్చినప్పటికీ బుధుడు
ఈ రాశి వారికి యోగకారకుడుగా యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. కేతువు కూడా అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. శని ప్రభావం నుంచి బయటకు రావడానికి కొద్దిగా ప్రయత్నాలు ఎక్కువగా చేయాలి. వెంకటేశ్వర స్వామి ఆరాధన అనేది మొదలుపెట్టండి. ప్రతి శనివారం దేవాలయ దర్శనానికి వెళ్ళండి. ముఖ్యంగా నాన్ వెజిటేరియన్ డ్రింక్స్కి దూరంగా ఉండటం, ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామిని పూజించినట్లయితే కొంచెం అనుకూలత అనేది ఎక్కువగా పొందగలుగుతారు. ముఖ్యంగా వచ్చినప్పటికీ ఇల్లాంటి శని ప్రభావంలో వెంకటేశ్వర స్వామిని పూజించినట్లయితే కొంచెం రిలీఫ్ అనేది ఎక్కువగా ఉంటుంది. మెంటల్గా కానీ లేకుంటే ఫిజికల్ స్ట్రెస్ కానీ తగ్గటం, ఫైనాన్షియల్ గ్రోత్ పెరగటం అనేది కూడా జరుగుతుంటుంది. ఈ రాశి వారికి గ్రహస్థితి అనేది బాగానే ఉంది. రాబోతున్నటువంటి గురు పౌర్ణమి రోజు కూడా ముఖ్యంగా విద్యార్థులకు ఎలా ఉందనే చూద్దాం. విద్యార్థులకు రెండు వారాల్లో మనం గమనించినట్లయితే మొదటి వారం కన్నా రెండో వారంలో వీళ్ళకి రిజల్ట్స్ అనేది ఎక్కువగా గోచరిస్తున్నది. లక్ ఫ్యాక్టర్ అనేది కూడా చూడ చాలా ఎక్కువగా ఉందన్నమాట. లక్ ఫ్యాక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో లక్ ఫ్యాక్టర్ అనేది సక్సెస్ అనేది ఎక్కువగా ఇండికేట్ చేస్తుంటుంది. ఎప్పుడో రానటువంటి ఉద్యోగం ఒక సమయంలో రాంది, ఇంకో సమయంలో వచ్చిందంటే దాని కారణం వచ్చినప్పటికి లక్ ఫ్యాక్టరే కాబట్టి దాని ప్రకారంగా ఆ సమయానికి కోసం వెయిట్ చేయాలి. మరి ఆ సమయంలో ఎక్కువగా ప్రయత్నాలు కూడా మొదలు పెట్టాల్సి ఉంటుంది. గృహవాన కొనుగోలు సంబంధితమైన విషయాలు ఈ సంవత్సరం మీకు బాగానే ఉంది. గురువు అనుకూలత ఎక్కువగా ఉంది. 22వ తారీఖు తర్వాత నుంచి మీరు తీసుకోవాలనుకున్నటువంటి గృహం గురించి ఎక్కువగా ప్రయత్నం చేయగలుగుతారు. ల్యాండ్ కొనాలి, లేకుంటే ఇల్లు కొనాలా, లేకుంటే ల్యాండ్ కొనాలా అని చెప్పి ఆలోచన ఎక్కువగా మనసులో తొలిచేస్తూ ఉంటుంది. భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లో, కోర్టు సంబంధితమైనటువంటి కేసుల్లో కానీ కొంచెం పురోగతి మిమ్మల్ని మానసికంగా కూడా సంతృప్తినివ్వగలుగుతుంది. మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలకు ఒక మంచి ముడివి కూడా పొందగలుగుతారు. ముఖ్యంగా గురువు ఈ రాశి వారికి లాభస్థానంలోకి రావడం, కుజుడితో కలవటం అనేది చాలా మంచి యోగకారకమైనటువంటి స్థితిగా చెప్పచ్చు. రాజకీయ అనుకూలత అనేది మళ్ళీ తిరిగి పొందగలుగుతారు. పోయినటువంటి రాజకీయ అనుకూలత నుండి బయటికి రావడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో ఒక సానుకూలమైనటువంటి ఫలితంగానే చెప్పచ్చు. మానసిక చింతకి నుండి బయటికి రావడానికి ఎక్కువగా మీరు ప్రయత్నం చేయగలుగుతారు, దానిలో సక్సెస్ కూడా పొందగలుగుతారు. రాశి వారికి వచ్చినప్పటికీ విద్యార్థులకు అనుకూలమైనటువంటి కాలంగా చెప్పచ్చు. కొద్దిగా కాన్సన్ట్రేట్ చేసి చదవాలి, ఆరోగ్య నియమాలను ఎక్కువగా పాటించాలని చెప్పి నిర్ణయించుకుంటారు. మీరు చేస్తున్నటువంటి తిండిలో మార్పు చేర్పులు చేసుకుంటూ ఉంటారు. మనం మారాలి, ఎక్సర్సైజ్ చేయాలి, అక్కడ ఉంటే ఆరోగ్య సూత్రాలను పాటించాలి, వాటి ప్రకారంగానే మనం ఎదగాలి అని చెప్పి నిర్ణయించుకుంటారు. వాటిని పాటించడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు, వాటిలో సక్సెస్ కూడా అవ్వడానికి ఎక్కువగా ఛాన్సెస్ తీసుకుంటారు. ఎందుకంటే గురువు యొక్క అనుకూలత అనేది బాగా కలిసి వస్తుంది. విద్యార్థులకు కూడా గ్రూప్స్, సివిల్స్ కోసం, పోటీ పరీక్షల కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో ముందడుగు పడుతుంది. అది మానసిక సంతృప్తికి కూడా కల కారకంగా తయారవుతుంది. ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది కూడా చూద్దాం. ముఖ్యంగా ఈ రాశి వారు వచ్చినప్పటికీ ముఖ్యంగా మనం గమనించినట్లయితే శనిగ్రహ ఆరాధన అనేది ముఖ్యం. వాటితో పాటు రాహువుని కూడా ఎక్కువగా, వీరు దుర్గాదేవిని కూడా ఎక్కువగా పూజించినట్లయితే సరిపోతుంది. రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు. స్వస్తి.